నమస్తే. ఈరోజు వైజాగ్లో బొటిక్స్ అన్ని అసోసియేషన్ అంతా కలిపి కూడా మేము గెట్ టుగెదర్ లాగా మేము పెట్టుకున్నామండి ఎల్జీ గ్రాండ్ హోటల్లో. అయితే ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే కరోనా టైంలో మాకు మా బొటిక్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది వైజాగ్లో చాలామందికి హెల్ప్ చేశారు. వాళ్ళకి ముఖ్యంగా సన్మానం చేయాలని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. అదే కాకుండా మా గ్రూప్లో కొత్తగా కూడా న్యూ జాయిన్స్ కొన్ని బొటిక్స్ కూడా జాయిన్ అవ్వడానికి ముందుకొచ్చారు, వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము. ఇంకా ఎవరైనా వైజాగ్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మా బొటిక్స్కి రావాలని, జాయిన్ అవ్వాలని, యూనియన్లో జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఈ యూనియన్ ఉండడం వల్ల ఏంటంటే వర్కర్స్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా వర్క్ షేర్ చేసుకోవడము, ఒక యూనిటీ ఉండి మనకి ఏదైనా ఎక్కువ వర్క్ ఉండేటప్పుడు షేర్ చేసుకోవడం అవన్నీ కూడా చేస్తున్నాము. ఇది స్టార్ట్ చేసి గత 4 ఇయర్స్ అయ్యింది. ఇందులో మేము చాలామంది అంటే ఎన్ఏడి దగ్గర నుంచి గాజువాక స్టీల్ ప్లాంట్ ఇటు మధురవాడ మొత్తం ఈ లోకల్ అంతా కూడా చాలా బొటిక్స్ ఇందులో యూనియన్లో ఉన్నాయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈవెంట్ ఏంటంటే గెట్ టుగెదర్ లాగా మేము మొన్న ఉమెన్స్ డేది ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నామండి అందరం కూడా. ముఖ్యంగా సన్మానం కూడా చేయాలని చెప్పి మేము గుల్జార్ గారికి, గుల్జార్ ఇక్బాల్ గారు అని ఆవిడ కూడా చాలా హెల్ప్ చేశారు మా వర్కర్స్ అందరికీ కూడా. కరోనా టైంలోనే గ్రోసరీస్ అవి ఇచ్చారు. అలాగే సత్యవేణి గారు ఎల్ఐసిలో చేస్తారు, ఆవిడ ఎల్ఐసి తరపుని ఆవిడ చాలామంది వర్కర్స్కి హెల్ప్ చేశారండి. నెక్స్ట్ కిరణ్ గారు కూడానా, వాళ్ళ హస్బెండ్ కిరణ్ గారు కూడా చాలా బాగా హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ ముగ్గురికి మేము ఈరోజు మాకు తోచిన విధంగా సన్మానం చేసుకున్నామండి. దీనికి మాకు ముఖ్య అతిథిగా రామానాయుడు జ్యువెలర్స్ వాళ్ళ రామానాయుడు గారు వచ్చారండి. వాళ్ళ మిస్సెస్ చేతుల మీదుగా ఇందులో మేము చాలా గేమ్స్ అవి పెట్టుకున్నాము. ఇందులో విన్నర్స్కి వాళ్ళు రామానాయుడు జ్యువెలర్స్ తరపుని వాళ్ళకి గిఫ్ట్స్ అవి ఇచ్చారు. నెక్స్ట్ మన వైజాగ్లో వర్ణాస్ బొటిక్ ఆవిడ కూడా మనకి ఇన్వైట్ చేశాము, ఆవిడ కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఆవిడ ఇచ్చారండి. మాది బుటీక్ అసోసియేషన్ వైజాగ్లోని చాలా మనకి ఉంటే ఒక పెద్ద బుటీక్ అసోసియేషన్ లాగా ఫామ్ చేద్దామని మా మెయిన్ మోటో. అందుకోసం ఏంటి ఉంటే మాకు ఈ బుటీక్ అసోసియేషన్ వల్ల మా వర్కర్స్ ప్రాబ్లం అయినా, ఇప్పుడు వర్కర్స్ అమౌంట్లు గట్ట తీసుకొని పార్పడం గట్ట అన్ని చేస్తున్నారు కదా, దీనివల్ల వాళ్ళకి కూడా కొంచెం భయంగా ఉంటుంది. మేము అందరూ దీనివల్ల చాలా బెనిఫిట్ తీసుకుంటున్నాము. అందులో మేము కొత్త బుటిక్స్ వాళ్ళు కూడా జాయిన్ చేద్దామని చాలామందికి ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళకి ఎంకరేజ్ కూడా చేస్తున్నాము. ఇవాళ మన ఈ ప్రోగ్రామ్ పెట్టిన వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా, ఇంకా ఫ్యూచర్లోని కూడా చాలామంది జాయిన్ అవుతారా అని మాకు ఇది ఉంది. ఈ బొటిక్ అసోసియేషన్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అందరూ లేడీస్ కూడా ఇక్కడ ఉన్న బొటిక్స్ అందరూ కూడా గ్రూప్గా ఏర్పడి ఒకరికొకరు వర్క్స్ అవి షేర్ చేసుకుని ముందుకెళ్తున్నాం. మాకు ఇండివిజువల్ కన్నా కలిసి చేసిన దానిలో చాలా హ్యాపీనెస్ ఉంది. ఈ బొటిక్ అసోసియేషన్ మనకేంటంటే ఒక 5 ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసామండి. దీనికి ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము అప్పుడే ఈవెంట్స్ కూడా ఒక 3 టైమ్స్ ఈవెంట్స్ చేసాము. ఇదే కాకుండా వైజాగ్ మొత్తం బోటిక్స్ అన్నీ కలిపి ఒక గ్రూప్ లాగా అవుదామని ఇంకా పెంచుదామని చూస్తున్నాం మేము. ఇదే కాకుండా బోటిక్లన్నిటికి ఒకరికొకరు హెల్ప్ అవుదాం, నెక్స్ట్ ఒకరికొకరికి హెల్ప్ అవడం ఈ వర్కర్స్తో వాటితో మాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుందాం అనేసి మేము అనుకుంటున్నాం. దాని మీద ఇది బాగా మాకు బాగా యూజ్బుల్ అవుతుంది, ఇలాగ గ్రూప్ లాగా యాడ్ అయినందుకు ఇంకా బాగా యూజ్బుల్ అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు ఇదే కాకుండా అందరూ కలిసిమెలిసి చేస్తున్నాం అంటే ఒకరి మీద ఒకరు ఈర్ష్యాభావం కాకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి మేము ట్రై చేస్తున్నామండి. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేసుకొని మొత్తం వైజాగ్ మొత్తం అంతా కలుద్దామన్న ఏమిటో ముందుకెళ్తున్నామండి. అది హ్యాపీ బర్త్డే.